ఎమ్మెల్యేలు కావాలా ఎమ్మెల్సీలు కావాలా అన్నారు. కానీ ఇదే జగన్ అన్న 5 మంది ఎమ్మెల్సీలను ఈ రోజు చట్టసభలో పెడుతూ 5 మంది ఎమ్మెల్యేలను శాసనసభలో పెట్టు ఇద్దరికి 2 సార్లు మా అన్న అనిల్ కుమార్ అన్నకు మంత్రి పదవి అవకాశం ఇచ్చి 2వసారి మళ్ళీ మన కార్మో నాగేశ్వర అన్నకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారన్న. అదే విధంగా కడప గడ్డ నుంచి ఈ రోజు వరకు ఏ యాదవ సామాజిక వర్గం చెందిన ఏ వ్యక్తి చట్టసభలో అడుగు పెట్టలేదన్న. కేవలం ఆ జగనన్న పుణ్యాన ఈ రమేష్ ఒక్కడే చట్టసభలో అడుగు పెట్టాడనేసి మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తున్నానన్న. అదే విధంగా మన బీసీకి వస్తే మా సురేష్ బాబు అన్న నా కష్టంలో సుఖంలో కన్నీళ్ళలో ప్రతి విషయంలో నాకు ఎప్పుడు అండగా ఉంటాడు మా సురేష్ అన్న. 25 సంవత్సరాల పైచిన గురించి ఈ కడప గడ్డకు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షులుగా జగనన్నకు అండగా నిలిచిన ఘనత మన అన్నదన్న. ఈ రకంగా చెప్పుకుంటా పోతే మన బీసీలలో కొన్ని 100 కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నీ దగ్గర తెచ్చి 56 కార్పొరేషన్లుగా చేసి ప్రతి ఒక్క కార్పొరేషన్కు చైర్మన్లు డైరెక్టర్లు అని చెప్పి ఉన్నత పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అవునా కాదా అన్న? ఇట్లా సాధికార బస్సు యాత్ర గురించి మనం చెప్పుకుంటా పోతే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికైనా చూస్తే చేసిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఇది పక్కన పెడితే సంక్షేమ పథకాల గురించి వస్తే ఏ రోజన్నా ఎప్పుడైనా సరే మన ఇంటికి పొద్దున 6 గంటలకు 1 రూపాయి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వంలో ఉన్నానా? లేదు. కానీ ఈరోజు కోడి కుయ్యక ముందే మన జగనన్న నీ మనవడి డబ్బులు పంపించాడమ్మా మీ ఖర్చుల కోసం అనేది ప్రతి ఒక్క అవ్వకో తాతకు నెలకు 3000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అదే విధంగా మనకు సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ఎవరికైనా కూడా, అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా కావచ్చు.